హలో ఎవ్రీవన్, నేను మీ లెక్కల మాస్టర్ హరగోపాల్. ఈరోజు చూసారు కదా బోర్డు మీద, సెకండ్ పేపర్ లో స్టాటిస్టిక్స్ లేదా సాంఘిక శాస్త్రం అని మనకు ఒక చాప్టర్ ఉంది. సెకండ్ పేపర్ లో ఉండే 7 చాప్టర్స్ లో, అంటే మనకు ఉండే 7 చాప్టర్స్ లో, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, అలాగే మోస్ట్ ఈజియెస్ట్ చాప్టర్ కూడా. జస్ట్ మీరు ఈ చాప్టర్ రివైజ్ చేయాలనుకుంటే హార్డ్లీ ఒక 1-1.5 అవర్ లోనే మొత్తం చాప్టర్ లో ఉండే కంటెంట్ అంతా మనం రివైజ్ చేసేయగలిగినంత ఈజియెస్ట్ చాప్టర్ ఇది. సో దీంట్లో ఎస్పెషల్లీ మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది, అలాగే 0.5 మార్క్స్ బిట్స్ కూడా. సో ప్రస్తుతానికి మనకి సాంఘిక శాస్త్రంలో ఉండే 4 to 5 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ లో మొదటి ప్రాబ్లం నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. అన్నింటిలోకి ఈజియెస్ట్ ప్రాబ్లమే ఫస్ట్ పిక్ చేసుకున్నాను. ఒకసారి మీరు బోర్డు చూస్తే మనకి ఏ ప్రాబ్లం అయినా ఇలా ఒక టేబుల్ లాగా ఇస్తాడు, మనకి క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు ఇలా అడ్డంగా ఇస్తాడు. కాకపోతే మనం బోర్డు మీద క్యాలిక్యులేషన్స్ లేదా పేపర్ మీద క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు ఇలా నిలువుగా ఇస్తుంది తీసుకుంటాం. ఒకసారి మీరు బోర్డు చూస్తే ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. జనరల్ గా మనకి తెలుగు మీడియంలో ఇది తరగతి, ఇది పౌనఃపుణ్యం అని అంటుంటారు. సో ఇంగ్లీష్ మీడియం పిల్లలైనా ఆ వర్డ్స్ గుర్తు పెట్టుకోవడం లేదా రాయడం పెద్ద ఇబ్బంది ఏమి కాదు, కాబట్టి అలా రాశాను నేను. సో మనకి కొన్ని క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చాడు, అలాగే కొన్ని ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అత్యంత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకి క్వశ్చన్ పేపర్ లో ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు తిరిగి ఆన్సర్ షీట్ లోకి మనం కాపీ చేస్తున్నప్పుడు ఈ నంబర్స్ కంటిన్యూగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. మనం వీటిని కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వల్స్ అంటాం. ఇలా లేకపోతే మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఉంది, వాటి గురించి నేను మళ్ళీ ఇంకొకసారి ప్రస్తావిస్తాను. సో ఖచ్చితంగా 99% మనకి ఇచ్చే క్లాస్ ఇంటర్వల్స్ అన్ని ఇలా కంటిన్యూస్ నంబర్ ఉండేలాగానే ఇస్తాడు. ఇక్కడ 100, 100, 120, 120, అలాగే ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు. మనకి ఇలా ఒక టేబుల్ కనుక ఇస్తే, లేదా మనకి నచ్చిన నెంబర్స్ తో మనమే కనుక తీసుకుంటే, ఈ టేబుల్ మీద మనం 4 రకాల ప్రాబ్లమ్స్ చేయొచ్చు. నెంబర్ 1, సగటు కనుక్కోవడం. నెంబర్ 2, మధ్యగతం కనుక్కోవడం. నెంబర్ 3, బహుళకం కనుక్కోవడం. నెంబర్ 4, గ్రాఫ్ వేయడం. అదే ఇంగ్లీష్ మీడియం అయితే మీన్, మీడియన్, మోడ్ అండ్ గ్రాఫ్. ఈ ఆల్ ద 4 థింగ్స్ మనం ఒకటే టేబుల్ మీద చేయడానికి వీలుంటుంది. అండ్ దెన్ ఈ టేబుల్ వేసుకోవడం కోసం లేదంటే క్వశ్చన్ తీసుకోవడం కోసం మీరు ఏది బుక్స్ వెతకాల్సిన అవసరం లేదు. మనకి నచ్చిన క్లాస్ తీసుకొని, మనకి నచ్చిన నెంబర్స్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. జస్ట్ ఒక 2 టేబుల్స్ తీసుకొని ఆల్ ద 4 ప్రాబ్లమ్స్ చేశారంటే 90% ఆఫ్ స్టాటిస్టిక్స్ లేదా సాంఘిక శాస్త్రం అనేది ఫినిష్ అయిపోతుంది. నా ఇప్పుడు ఈ ప్రాబ్లం దగ్గరకు వస్తే, నేను సింపుల్ గా ఉంటుంది కాబట్టి నేను మోడ్ తో స్టార్ట్ చేస్తున్నాను. సో క్వశ్చన్ ఇవ్వడం, కొత్త టేబుల్ ఇచ్చి దీనికి సంబంధించిన విషయం ఇది, దీంట్లో బాహుళం కనుక్కోండి లేదంటే మోడ్ కనుక్కోండి అని అనుకుంటాడు. సో ఎందుకు మోడ్ తీసుకున్నానంటే, మనకుండే ఆల్ ద 4 or 5 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ లో మోడ్ అనేది లేదా బాహుళకం అనేది అన్నిటికంటే చిన్న ప్రాబ్లం. మీకు ఇది పబ్లిక్ ఎగ్జామ్ లో వచ్చినా కూడా 2 మార్క్స్ కి రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, దీంట్లో ఇంకొక బ్యూటీ, ఈ క్వశ్చన్ ఏమి అడగకుండా కేవలం రైట్ ద ఫార్ములా ఫర్ మోడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్, బాహుళకానికి సూత్రం రాసి వాటిలోని పదాలు వివరించండి అని 2 మార్క్స్ కడడానికి కూడా ఛాన్స్ ఉంది. అలాగే కొన్నిసార్లు టేబుల్ ఇచ్చి వాడు ఏమి అడగడు కనుక్కోమన్నాడు, జస్ట్ బాహుళక తరగతి ఏంటి అంటాడు, వాట్ ఈస్ ద మోడల్ క్లాస్ అంటాడు. సో మనం మోడల్ క్లాస్ ఎలా ఐడెంటిఫై చేస్తామో దాన్ని చూసి రౌండ్ అప్ చేసి మనం ఆన్సర్ రాసి సరిపోతుంది. ఇది 0.5 మార్క్ అడుగుతాడు. ఇప్పుడు ప్రాబ్లం లో చూస్తే బాహుళకం కనుక్కోండి అన్నాడు. సో బాహుళకం కనుక్కోవడం మనం ఏం చేస్తామంటే, మనకిచ్చిన ఫ్రీక్వెన్సీస్ లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే అన్నిటికంటే పెద్ద నెంబర్ ఎక్కడ ఉందో అక్కడ చూస్తాం. ఎస్, 11 కనబడుతుంది. ఇమ్మీడియట్ గా దీన్ని ఇలా రౌండ్ అప్ చేసి ఇంగ్లీష్ మీడియం అయితే మోడల్ క్లాస్ అని, తెలుగు మీడియం అయితే బాహుళక తరగతి అని రాస్తాం. బాహుళక తరగతి అని రాస్తాం. ఇక్కడ ఒక చిన్న డౌట్ అందరికీ రైజ్ అయింది ఏంటంటే, ఈ క్వశ్చన్ లో 5 రిపీట్ అయింది, ఒకవేళ 11 కూడా రిపీట్ అయి ఉంటే మరి బాహుళక తరగతి ఏం తీసుకోవాలి అని జనరల్ గా రైజ్ అయ్యే డౌట్. సో వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్, మనకి ఇచ్చే ప్రాబ్లమ్స్ లో హైయెస్ట్ నంబర్ రిపీటేషన్ లేకుండా మాత్రమే ఇస్తాడు. సో దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దీని గురించి ఒకవేళ ఇస్తే ఏంటి, ఆ కేసెస్ అరేజ్ అవుతాయనేది మనకి బియాండ్ 10th క్లాస్ కాబట్టి ఇక్కడ ప్రస్తావించడం లేదు నేను. సో ఇక్కడ 100% మనకి ఇచ్చే ప్రాబ్లమ్స్ లో వేరే ఏ నెంబర్స్ రిపీట్ అయినా కూడా మనకి హైయెస్ట్ నెంబర్ ఏదైతే మనకి
యూజ్ అవుతుందో ఫస్ట్ మనం ప్రాబ్లం మొదలు పెట్టిదే దాంతో, కాబట్టి అది మాత్రం రిపీట్ కాకుండా చూసుకుంటాడు ప్రాబ్లమ్స్ లో. సో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో దాన్ని రౌండ్ అప్ చేసి మోడల్ క్లాస్ రాస్తాం. సో ఇక్కడ మీకు హాఫ్ మార్క్ బిట్ కూడా ఉంది, ఓకే, జస్ట్ టేబుల్ ఇచ్చి మోడల్ క్లాస్ ఏంటి లేదంటే మోడల్ క్లాస్ యొక్క దిగువ హద్దు ఏంటి, వాట్ ఇస్ ద లోయర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్ అని కూడా హాఫ్ మార్క్ గణించాల్సింది. సో ఈ ప్రాబ్లమ్ లో చేసే ప్రతి స్టెప్ మనకి వేరే ప్రాబ్లమ్ చేయడానికి ఉపయోగపడుతుంది, కాబట్టి బాగా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇది మోడల్ క్లాస్ అనేది రాసుకున్న తర్వాత మోడల్ క్లాస్ కి ముందుండే దాన్ని మనం ఎఫ్ నాట్ లేదా ఎఫ్ జీరో అని మెన్షన్ చేస్తాం, అలాగే మోడల్ క్లాస్ లో ఉండే ఫ్రీక్వెన్సీని ఎఫ్ వన్ అని మెన్షన్ చేస్తాం, అలాగే మోడల్ క్లాస్ కింద ఉండే దాన్ని ఎఫ్ టూ అని మెన్షన్ చేస్తాం. అలాగే ఈ మోడల్ క్లాస్ లో ఏదైతే మనకి క్లాస్ వచ్చిందో 80 to 100 అని, ఈ లాస్ట్ లో ఉండే వాల్యూని మనం ఎల్ లోయర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్ గా తీసుకుంటాం, ఎల్ లోయర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్ గా తీసుకుంటాం. ఇంకా ఎఫ్ జీరో వచ్చింది, ఎఫ్ వన్ వచ్చింది, ఎఫ్ టూ వచ్చింది, ఎల్ వచ్చింది. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్, డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్ ని మనము హైట్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్, తరగతి యొక్క ఎత్తుగా కన్సిడర్ చేస్తాం, దాన్నే మనం జనరల్ గా హెచ్ అని మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు మోడ్ లేదంటే బాహుళకం, ఫార్ములా చూడండి, ఎల్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ జీరో హోల్ డివైడెడ్ బై 2 × F1 − F0 − F2 × H. కొన్నిసార్లు ఈ ఫార్ములా కూడా 1 మార్క్ అడగడానికి ఛాన్స్ ఉంది. జస్ట్ రైట్ ద ఫార్ములా ఫర్ మోడ్, బాహుళకానికి సూత్రం రాయండి, దట్స్ ఆల్. లేదా 2 మార్క్స్ కి సూత్రం రాసి అందులోని పదాలు వివరించండి, అంటే ఇక్కడ ఎల్ అంటే ఏంటి, ఎఫ్ వన్ అంటే ఏంటి, ఎఫ్ జీరో అంటే ఏంటి, ఎఫ్ టూ అంటే ఏంటి, అలాగే హెచ్ అంటే ఏంటి అనేది క్లియర్ గా మీరు రాయాల్సి ఉంటుంది. సో దాని గురించి నేను మళ్ళీ ఇంకొకసారి ప్రస్తావిస్తాను. సో ఇక్కడ ఈ ఫార్ములా కనుక మీరు తప్పు రాస్తే మార్క్స్ పడడానికి మీకు అన్ని దారులు మూసుకుపోయినట్టే, ఎందుకంటే ఫార్ములా అనేది ఎంటైర్ ప్రాబ్లమ్ కి హార్ట్ లాంటిది. ఫార్ములా మీరు తప్పు రాస్తున్నారంటే మీకు 100% ఆన్సర్ వచ్చే ఛాన్సే లేదు. సో వాల్యూస్ ఒక్కొక్కటి మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటా వద్దాం. ఎల్ అనేది 80 కనబడుతుంది, 80 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాను, ఎఫ్ వన్ ఎస్ కనబడుతుంది, 11 − F0 4 / 2 × 11 − 4 − F2 5 × 20. సో 80 ప్లస్ ఇక్కడ 7 బై, సో 22 − 9 అవుతుంది, × 20. సో 80 ప్లస్ మనకి మల్టిప్లై చేస్తే 140/13 వస్తుంది. సో 80 + 140 మీరు 13 తో ఇలా డివైడ్ చేస్తే 13 × 10 = 130 వచ్చింది. సో ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇది 100 అవుతుంది, ఆబ్వియస్లీ మనకి 7 times అవుతుంది. సో 10.7 అప్రాక్సిమేట్లీ, అఫ్ కోర్స్ సంథింగ్ ఏదో అవుతుంది. సో దేర్ఫోర్ మోడ్ లేదా బాహుళకం వచ్చేసి ఎంత అవుతుంది, 90.7 అప్రాక్సిమేట్లీ. సో ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో చివరిలో ఆ ఆన్సర్ ఖచ్చితంగా ఈ రెండు వాల్యూస్ కి మధ్యలోనే ఉండాలి, అలా రాలేదంటే మనకి ఎక్కడో మిస్టేక్ పోయిందని అర్థం. సో చిల్డ్రన్, మోడ్ లేదా బాహుళకం కనుక్కోండి అన్నది స్టాటిస్టిక్స్ లో అన్నిటికంటే ఈజియెస్ట్ ప్రాబ్లం ఇది. సో మాక్సిమం మనకి వస్తే 2 మార్క్స్ కి రావడానికి ఛాన్స్ ఉంది, అలాగే ఫార్ములా సపరేట్ గా అడగడానికి ఛాన్స్ ఉంది, ఫార్ములా రాసి దాంట్లో పదాలని వివరించండి అని అడగడానికి ఛాన్స్ ఉంది, అలాగే టేబుల్ ఇచ్చి జస్ట్ మోడల్ క్లాస్ ఏంటో చెప్పండి లేదంటే లోయర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్ అంటే ఏంటో చెప్పండి అని అడగచ్చు. అలాగే ఇలా టేబుల్ ఏమిగా కూడా జస్ట్ కొన్ని నంబర్స్ ఇచ్చి బాహుళకం ఎక్కించుకోండి అని అడగచ్చు. ఈ అన్గ్రూప్డ్ డేటా గురించి నేను మరొకసారి ప్రస్తావిస్తాను. ప్రస్తుతానికి ఒక టేబుల్ ఇస్తే బాహుళకం కనుక్కోవడం అనే ఎంటైర్ ప్రాబ్లమ్ లో మనకి ఈ ప్రాబ్లం కాకుండా ఫార్ములా ఒకటి, ఫార్ములాతో టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకటి, ఇది ఒకటి ఉంది. సో ఒక టేబుల్ కనుక తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఎన్ని కావాలంటే అన్ని చేయొచ్చు. సో మై డియర్ స్టూడెంట్ హ్యావ్ ఎ లుక్, ఇది 2 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ పబ్లిక్ ఎగ్జామ్. మరొక మీడియం అండ్ మీతో మళ్ళీ కలుస్తాను, మళ్ళీ టేక్ కేర్, బై బై.